నమస్కారం అండి, వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు స్పీడ్గా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట చెంపలు కొడుతూ మేము ఫస్ట్ నుంచి చూసిన వీడియోలో మీకు అనుకుంటాయి. మమ్మల్ని చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారు, కింద ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెడుతున్నారు. మరి వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంది. ఎందుకంటే వీడియో పెట్టగానే అన్న నేనే ఫస్ట్ లైక్ కొడుతున్నాను, నేనే ఫస్ట్ వ్యూ అన్న అంటారు. మీకు ఇంకా మంచి మంచి అప్డేట్స్ త్వరగా స్పీడ్ గా అందిస్తామని చెప్పి మేము ముగ్గురు మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నామండి. అన్నారు సొల్ల కింద అప్డేట్ ఏంటి మేం చెప్పండి అని చెప్తున్నారు. అది అప్డేట్ చెప్పు. అప్డేట్ ఏం లేదురా, రేపు ప్రభాస్ గారు పుట్టినరోజు కదా, తెలిసిన విషయమే. అక్టోబర్ 23 మరి తగ్గేదేలే. కానీ ఆల్రెడీ ముందుగా రెండు ఫోటోలు రిలీజ్ అయినాయి, దానికోసమే కదా మాట్లాడుతుంది. నేను ఒక ఫోటో గురించి మాట్లాడతాను, మీరు ఇద్దరు ఒక ఫోటో గురించి మాట్లాడాలి. రెండు ఫోటోల కోసం నువ్వే మాట్లాడు, పర్లేదు. ఏదేమైనా ప్రభాస్ గారు మనకి ఆయన సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయిందా, సాహోదారత ఇంకో బొమ్మ ఏం పడలేదు. ఆ బొమ్మ ఎప్పుడు పడద్దు అని చెప్పి అమ్మల్ని వెయిట్ చేస్తున్నారు, మేము వెయిట్ చేస్తున్నాం, అందరూ వెయిట్ చేస్తున్నాం. నా కలుసు నల్లగా ఎర్రగా నిద్రలేకని చెప్పి రాత్రి అది వెయిట్ చేసి వెయిట్ చేసి కాదు. అదే అండి, రేపు మాత్రం ప్రభాస్ గారు పుట్టినరోజు కాబట్టి ఏదో ఒకటి వీడియో దిగుద్ది. రేపు దిగుతుంది కదా, శాంపుల్ ఫోటోలు. రేపు నేను నాకు తెలిసి ఏటనుకుంటానంటే రాధేశ్యామ్ నుంచి సలార్ నుంచి మళ్ళీ తర్వాత మన ఆల్రెడీ మనం ఈ వీడియో చెప్పి అప్డేట్లు ఇచ్చాము. రేపు రేపటికి ఏ డేట్ వస్తాయో రేపే తెలుస్తుంది, రేపు మీకు అప్డేట్ వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఫోటోలు రెండు మాత్రం చూడడానికి లుకింగ్ అయితే అదిరిపోయారు. అంటే ప్రభాస్ గారిని సాహోలో చూసిన లుక్ వేరే, మహాబూబే లుక్ వేరే, కానీ ఇప్పుడు వచ్చి లుక్ ఇప్పుడంతా లవర్ బాయ్ కాబట్టి సినిమా ఒక డార్లింగ్ రేంజ్ లో జరగరా, మీదకి వచ్చేస్తున్నారు ఇంటికి ఇద్దరు. అంటే మీరంతా సెంట్ కొట్టారు, అన్న తమ్ముళ్ళు కదా కలిసి ఉండాలని చెప్పి ఒక చిన్న దాంతో దగ్గరికి వస్తున్నాయా. అది కాదండి, మీరు ఫోటో చూసి ఏ విధంగా మీకు ఉంది ఆ లుక్ అనేది కింద కామెంట్ చేయండి. అంటే బాగా నచ్చిందా, అసలు మీకు ఉందా లేదా ఉద్దేశం, కామెంట్ చేసే ఉద్దేశం. డబల్ మీనింగ్ అనుకుంటారండి, ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు చేసిన కింద కామెంట్ వస్తుంది. కామెంట్ మన సెక్షన్ మనకు వద్దు, అది పద్ధతి. ఏదైనా పద్ధతి ఉండాలి, పద్ధతి అది వాయిస్ వచ్చేస్తుంది, ఎవరి వాయిస్ ట్రై చేస్తాం మనకు పని అవ్వట్లేదు. మొత్తం అడ్వాన్స్ గా మన ప్రభాస్ గారికి చెప్పారు, అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తరపు నుంచి అంటే సరిపోతుంది. అది అలాగే మా ప్రెసిడెంట్ ఎంత తరపు నుంచి, అలాగే మా సీనియర్ గారి తరపు నుంచి కూడా, అలాగే మీ ఎంత తరపు నుంచి కూడా చెప్పేస్తాం. షియే మెనీ మోర్ హ్యాపెన్స్ ఆఫ్ ద డే ప్రభాస్ డార్లింగ్. అలాగే వచ్చి నెక్స్ట్ వచ్చి సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ముగ్గురు వ్యక్తులు. అలాగే మరి మా ఛానల్ కి ఒక లైక్, మా ఛానల్ అది మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట చెప్తున్నాడు మధ్యలో. అదే అండి మ్యాటర్. మరి ఉంటామండి, నమస్కారం. నమస్కారములు.